పెద్దూరు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత సమాచారంతో పాఠశాలను సందర్శించామని అన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ. ఈరోజు పెద్దూరులోని గురుకుల పాఠశాల సందర్శనలో విద్యార్థులతో మాట్లాడారు. అస్వస్థతకు గురైన విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాల సందర్శనకు వచ్చిన ఆర్డీఓ శ్రీనివాసరావుతో మాట్లాడారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. సందర్శనలో బ్లాక్ అధ్యక్షులు సూర్యదేవరాజ్, మంగ కిరణ్ తదితరులు ఉన్నారు. ఈరోజు పిల్లలు వైరల్ ఫీవర్తో అలాగే కొంతమంది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పి ఇలా చెప్తా ఉన్నారు. పిల్లలు వాళ్ళకు వామిటింగ్స్ కలిసింది, జ్వరం వస్తుంది, ఈరోజు పురుగులు వస్తున్నాయి అప్పుడప్పుడు సార్ అని చెప్పి సాక్షాత్తు ప్రిన్సిపల్ గారే చెప్తా ఉన్నారు. ఈ పురుగులలో అందులో బియ్యంలో వచ్చే దాంట్లో దీన్ని వండేటప్పుడు మేము కనీసం రాళ్ళు ఉంటున్నాయి, పురుగులు ఉంటున్నాయి. ఈ విధంగా పిల్లలకు పెట్టినాక చిన్న చిన్న పిల్లలు, ఎదిగే పిల్లలు ఇంత నిర్లక్ష్యమా? ఇది మళ్ళా మన దగ్గర ఇప్పుడు అక్కడక్కడ కరోనా విజృంభిస్తున్న అనే పీరియడ్లో తినే ఆహారంలో అంత పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇక్కడ. ఈ పిల్లలతోనే వాళ్ళ తల్లిదండ్రులతో అందుకొని మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు చెప్పే బాధలు వింటూ ఉంటే అనిల ప్రయత్నం అవుతుంది. సరే, అదృష్టవ తర్వాత ఎవరికి ఏ ప్రాణాపాయం జరగలేదు, కానీ ఈ విధంగా వాళ్ళకు ఆహారం పెడితే ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుంది? వార్డెన్ కావచ్చు, ప్రిన్సిపాల్ కావచ్చు, అధికారులు కావచ్చు, అట్లీస్ట్ నువ్వు వీక్ వీక్ ఒక తనిఖీ చేయండి. ఏ విధంగా తింటున్నారు, ఏ విధంగా పోతున్నారు, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ, ఏ విధంగా ఆహారం పెడుతున్నారు చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇది పట్టనట్టు ఉన్నా కానీ ఇప్పుడు ఇన్ని రోజులు అంది ధైర్యంతో ఇప్పుడు పిల్లలు చెప్తా ఉన్నారు. మళ్ళీ మన బొంగరి పిల్లలు ఎట్లా చెప్పారు అట్లా చెప్పినా వాళ్ళు బెదిరించుడు. ఇప్పటికీ ఒక 56-60 మంది ఇక్కడ వైరస్ ఫీవర్తో బాధపడుతున్నారట. ఒక 28-30 మందిని ఇప్పుడు ఆల్రెడీ ఇంటికి పంపించారట. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ విధంగా హాస్టల్ నడిపితే మాత్రం ఈ హాస్టల్ ఉంది టోటల్ ఇప్పుడు 400 స్ట్రెంత్. ఇంతమందికి వైరల్ ఫీవర్ వచ్చేదాకా చూస్తూ ఉన్నారంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము. ఈ కాంగ్రెస్ పార్టీ వారికి ఎప్పుడు బలహీన వర్గాలు మా పేద ప్రజలకు, మా పిల్లలకు అన్నదానగా ఉండి పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నా. సిరిసిల్ల నియోజకవర్గంలో పెద్దూరు గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్లో, సంక్షేమ హాస్టల్లో నిన్న దాదాపు ఒక 40 మంది విషజ్వరాలకు లోనై, ఇవాళటి పరిస్థితిలో పూర్తిగా 40-45 మంది ఏవైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్ పాయిజన్కు లోనైన్నారు. ఆ తర్వాత 100 పైసలకు విద్యార్థులు విషజ్వరాలకు లోనై. అక్కడ కరెక్ట్ అయినటువంటి ఫుడ్ సౌకర్యం లేక తినేటువంటి ఆహారంలో విష పూరితమైనటువంటి ఏదో కలిసి వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది. వారందరికీ అస్వస్థత జరిగితే కనీసం డాక్టర్ కూడా చూపించేటువంటి పరిస్థితిలో ఈ హాస్టల్లో ఉన్నటువంటి అధికారులు లేరు, సరైనటువంటి పర్యవేక్షణ లేదు. అక్కడ ఘోరమైనటువంటి పరిస్థితి, దాదాపు 400 పైసలకు ఉన్నటువంటి విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఉంటే వారికి సరైనటువంటి వసతి లేదు. పై హాల్లో దాదాపు గొడ్లను పంపినట్లు కనీసం 100 మంది అక్కడ వాళ్ళు పడుకోవడం, అక్కడ మొత్తం హాల్లో 1-2 ఫ్యాన్లు, ఒక ఫ్యాన్ పనిచేయదు, ఒక ఫ్యాను చేదో తిరిగినట్టున్నది. అంటే ఈ విధంగా వాళ్ళకు కరెక్ట్ అయినట్టు వసతులు లేని ఒక గురుకుల హాస్టల్ను, ఈ యొక్క ఏమాత్రం పర్యవేక్షణ లేనటువంటి, సంరక్షణ లేనటువంటి గురుకుల కేంద్రం, ఎందరో విద్యార్థులు, భవిష్యత్తు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు. వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ కానీ లేకుంటే విషజ్వరాలు ప్రబలి ఈ విధంగా అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళకు కనీసమైనటువంటి మెరుగైన వైద్యం కూడా అందించలేని పరిస్థితిలో ఇక్కడ ఆక్షర సంక్షేమ ఏవైతే ఉన్నారో, అధికారులు ఉన్నారో, వీరు నిర్లక్ష్య ధోరణి దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులందరినీ కూడా వెంటనే వరకు సరైనటువంటి మంచి నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించి, ఏదైతే విషపూరితమైనటువంటి ఆహారం తిన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పయప్పడం జరిగింది. కనీసం ఎవరిని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. విష
జ్వరం ఏదైతే ప్రబలినటువంటి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఆదివారం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళకి అప్పచెప్తారు కానీ వాళ్ళని కూడా ఎవరిని కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళడం ఇది సూచనకరమైనటువంటి విషయం. దీని మీద వెంటనే అధికారులు స్పందించి ఎవరైతే ఈ నిర్లక్ష్య ధోరణి వహించినటువంటి సంక్షేమ అధికారిపై చర్య తీసుకొని ఆ విద్యార్థులకు సరైనటువంటి వసతులు కల్పించి వారికి పూర్తి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనేది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి హాస్టల్కు తగినటువంటి వసతులు కల్పించి మౌలిక వసతులు కల్పించి వారికి ఎలాంటి అక్కడ స్నానం చేయడానికి కానీ రక్షిత మంచినీటి వసతి సరైనటువంటి నీరు కూడా కరెక్ట్ లేదు. ఈ విధమైనటువంటి మౌలిక వసతులు వినటమే వాళ్ళకి చేర్చి ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎవరికి ప్రమాదం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి వెంటనే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ వెంటనే చొరవ తీసుకొని వారందరికీ సరైనటువంటి మెరుగైన వైద్యం అందించి వారందరూ కూడా సరైనటువంటి వసతి కల్పించేటువంటి విధంగా మీరు చర్య చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాము. సిరిసిల్ల పట్టణంలోని పేతూరు వార్డులో మరి గురుకుల పాఠశాలలో గత 4-5 రోజులుగా పిల్లలందరికీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వైరల్ ఫీవర్ కానీ వామిటింగ్స్లు కానీ ఫుడ్ ఫైజర్ అన్ని రకాలుగా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే బాగుండదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. పిల్లలు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఒక్కొక్కరిని కూడా అడగడం జరిగింది. పిల్లలు చెప్పేది ఏంటంటే ఫుడ్ సరిగా లేక మాకు ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంది, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇదే విషయం చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి పునరుద్ధరణ కాకుండా అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే స్పందించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ పిల్లలందరికీ కూడా అండగా ఉంటుంది, తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వంట ఫుడ్లో పురుగులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు, ఫుడ్ మంచి లేవని చెప్తా ఉన్నారు, కూరగాయలు మంచి లేవని చెప్తా ఉన్నారు, రకరకాలుగా కారణాలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పిల్లలు జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవి పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ వల్ల అధికారులను నిర్లక్ష్యం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఉన్న అధికారులు కానీ వెంటనే స్పందించి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము